అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనుష్క గురించి ప్రతికంగా చెప్పాల్సిన పని లేదు. నాగార్జునతో కలిసి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించి స్టార్ స్టేటస్ అందుకుంది. అప్పటి నుంచి అనుష్కను జేజమగా పిలవటం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో సినిమాలు చేయటం బాగా తగ్గించేసింది ఈ బ్యూటీ. గతేడాది నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. బాహుబలి తర్వాత ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇటీవల మలయాళంలో మొదటి సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కింది. అనుష్క సినిమాల సంఖ్య తగ్గించేసరికి ఆమె పెళ్లి చేసుకుందని అంతా భావిస్తున్నారు. కానీ అలాంటి షాకింగ్ వార్తలు మాత్రం జీజమ్మ చెప్పడం లేదు. ఇప్పటికే పలుసార్లు అనుష్క పెళ్లి ప్రస్తావనలు వచ్చాయి. ప్రభాస్ తో అంటూ, ఫారిన్ లో ఉన్న పారిశ్రామికవేత్తతో అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అనుష్క నా కెరీర్ ఇంకా పూర్తి కాలేదంటూ వరుస సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ క్రిష్ తో షూటీ అనే సినిమా చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ ఇప్పుడు ఒకటి కాదు, అనుష్క రెండు సినిమాలు పూర్తి చేసిందనేలా సడన్ గా షాకింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో అనుష్క ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇక అనుష్క మలయాళంలో కథనార్ అనే మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో షూటీ అనే సినిమాలను అనుష్క పూర్తి చేసిందట. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనుష్క సినిమాలకు సంబంధించి ఇలాంటి వార్త రావడం ఫ్యాన్స్ కు కూడా సంతోషాన్నిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.